వైసీపీ నాయకులు దోచుకున్న తిని సంపద అరక్క దాడులకు తెగబడుతున్నారని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. లక్షలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారని, అది ఓర్వలేక వైసీపీ దాడులకు తెగబడుతుందని మండిపడ్డారు. వైసీపీకి మూల్యం తప్పదని హెచ్చరించారు. ఇంకోసారి చంద్రబాబు జోలికి వస్తే వైసీపీ నేతల కాళ్లు విరగొడతామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు ప్రోగ్రామ్ నందిగామ జగ్గేపేట రెండు చాలా బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళ ప్రజలు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు ఎందామని చెప్పి కొన్ని లక్షల మంది రావడం జరిగింది. దీని సందర్భంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది కొవ్వెక్కి రాష్ట్ర సంపాదన దోచుకుని తింద అరక్క నా కొడుకులు చేసే పని మా నాయకుడి మీద రాళ్ళు ఇచ్చిరటం. నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ, మీరు ఎంతైతే అరాచకాలు చేస్తున్నారో దానికి రెండింతలు ఉంటాయి. రేపు ఎంతో దూరంలో కూడా లేదది. ఏదో అనుకుంటున్నారు మీరు, పిచ్చి పిచ్చి వాగుళ్ళు, పిచ్చి చెత్త పనులు. ఇవాళ రాష్ట్ర సంపదను ఏ విధంగా దోచుకున్నారు నా కొడుకులు ఒక్కొక్కళ్ళు? కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం, ఆస్తులు ఆక్రమించుకోవటం, ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసే నాయకులు ఖచ్చితంగా రేపు మూల్యం చెల్లిస్తారు. మీరు మేమేదో చేత కాక చేతులు కట్టుకుని కూర్చోలే, మేము సహనం అది వెయిట్ చేస్తున్నాం. మరొక్కసారి ఈ విధంగా మా నాయకుడి మీద కానీ మా కార్యకర్తల మీద కానీ ఈ విధంగా చేస్తే మీ కాళ్ళు ఎరగొడతామని చెప్పి హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి గ్రామాల్లోకి వెళ్ళాలన్నా, మీటింగ్లు పెట్టాలన్నా జనాలు తోలుకు రావాలి. మీరు పరదాలు కప్పుకుని వెళ్ళాలి. మీకు ఎట్టాకో దమ్ము లేదు, జనాల్లోకి వెళ్ళే దమ్ము లేదు. వాళ్ళు గడప గడపకి వెళ్తున్నారు, జనాలు తిరగబడుతున్నారని చెప్పి ఇళ్లలో దాక్కుంటున్నారు. మీరు ఇళ్లలో దాక్కున్నా భవిష్యత్తులో ఇళ్లలోంచి లాక్కొచ్చి గొడ్లు ఊడదిస్తారు జనం అని చెప్పి హెచ్చరిస్తున్నా. వాళ్ళు మా నాయకుడి దమ్ము ఉంది కాబట్టి ప్రజల్లోకి వెళ్తున్నాం. వాళ్ళ మా రాష్ట్రం అంతా కూడా బాధుడే బాధు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. బ్రహ్మాండంగా స్పందన వస్తుంది, ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు నచ్చజెప్పి జరుగుతున్న అన్యాయాల్ని వాళ్ళకి తెలియజేసే విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఏంటి అర్బన్ ఏరియాస్ అనేటువంటి బ్రహ్మాండమైన స్పందన కనపడుతుంది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజా వ్యతిరేక విధానాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరేదో ఏసీ గదుల్లో కూర్చుంటే పబ్జీలు ఆడుకుంటా పరిపాలన సాగుద్ది అనుకుంటున్నావు. మీకు చేత కాక ఏడవలేక ప్రభుత్వాన్ని నడపలేక దద్దమ్మును ముఖ్యమంత్రి ఇవాళ ఒక్క అవకాశాన్ని ప్రజలను మోసం చేసి ఆ కుర్చీ తీసుకుని రాష్ట్ర సంపదను దోచుకుంటున్నాం, లక్షల కోట్లు దోచుకుంటున్నాం. వాళ్ళ మద్యం మీద కానీ ఇసుక మీద కానీ మట్టి మీద ఎన్ని దోచుకోవడం తప్ప రెండో పని లేదు. నీకు ప్రజలు తిరగబడతారు, ప్రజల ఉద్యమం రాబో